దాన్ని ఆధారం చేసుకుని పుస్తకాల్లో పెద్ద పెద్దలు కొంతమంది ఆయన ఆయన పేరు పరబ్రహ్మ శాస్త్రి గారు, పాపం ఆయన కాలం చేశారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే మొట్టమొదటిసారి ఆయన గుంటూరు జిల్లా చిన్నకొండూరుకి చెందిన ఆయన ఇక్కడ తవ్వకాలు చేసి కొండపల్లి కోటిపల్లిలో ఆ నాణాలన్నీ కూడా బయటపెట్టి పైగా ఈ శాతవాహనులు తెలుగు వాళ్ళు అని నిరూపించింది ఆయన. అలాగే రుద్రమదేవి, మన ఓరుగల్లు రుద్రమదేవి మీద కూడా ఎంతో పరిశోధన చేసిన వారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన ఆత్మశాంతి చాలని ఎన్నో అదృశ్య రూపాలు ఈ సినిమాని అలా ముందుకు తోసుకుంటూ ఇంత శరవేగంగా చాలా మంది నమ్మలా ఈ చిత్రం అయిపోయింది ఏంటి నిజంగా ఏదో అన్నారు మీరు ఉగాది కానీ విడుదల సంక్రాంతి కానీ ఏంటి సినిమా అయిపోయిందా నిజంగానా అని ఆశ్చర్యచకితులయ్యారందరూ. ఇవాళ ఇంత శరవేగంగా ఇటువంటి మరి పెద్ద చిత్రం, మామూలుగా అయితే 2-3 సంవత్సరాలు తీసుకుంటారు ఇటువంటి చిత్రానికి, పైగా కథలేని చిత్రం అంటే చారిత్రాత్మకంగా చాలా తక్కువ తెలిసిన సినిమా మనకి. అశోకుడు గురించి విన్నాం, చంద్రగుప్తుడు గురించి విన్నాం, కానీ మన దురదృష్టం ఒక శకపురుషుడు గురించి మనకి తెలీదు. మరి మా ప్రయత్నం వల్ల ఏ సినిమా చేసినా సరే ఆ చిత్రం ద్వారా నాన్నగారు అన్నట్టు నేను అన్నట్టు నరసింహనాయుడులో ఏంటిది గళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి మా ఈ యొక్క ప్రయత్నం చిన్న ప్రయత్నం ఉంటాం. మేము చిన్న ప్రయత్నాలు చేయం, పెద్ద ప్రయత్నాలు చేస్తాం. ఈ పెద్ద ప్రయత్నానికి ఎంతో పెద్ద మనసుతో ఆదరిస్తారని చిత్రం ఘనమీజం సాధిస్తుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తదేవ మూర్త ఉంటాం, సంకల్ప బలీయం అంటాం, ఈ రెండు తోడైన చిత్రం మా గౌతమీపుత్ర శాతకర్ణి. మరి